కాగితపు చీలిక కావలసిన పరికరాలు ఏ ఫోర్ సైజ్ పేపర్ స్కేల్ పెన్ ఏ ఫోర్ సైజ్ కాగితం తీసుకుని ముందుగా రెండు పొడవులు మధ్యకు మడవాలి రెండు మూలల నలభై ఐదు డిగ్రీల కోణంలో మడవాలి ఇప్పుడు కాగితం వెనుకకు త్రిప్పి రెండు సమభాగాలుగా మూలల్లో నలభై ఐదు డిగ్రీలు చిన్న గీతలు త్రిభుజాలుగా గీసుకోవాలి పెన్నుతో రెండు పాయింట్లను గుర్తించి గీత వెంబడి మడవాలి వేరొక చివర కూడా మడవాలి పావు గీతలపై పాయింట్ మార్కు చేసుకుని స్కేలు సహాయంతో పొడవాటి అంచుగుండా గీత గీసుకుని మడవాలి క్రింది భాగంలో ముందుగా మడిచిన చిన్న కోణాలను లోపలకు అణిచి పట్టుకోవాలి మొత్తం భాగాన్ని వెనుక నుండి చీలికలోనికి మడవాలి చివరిగా ప్లాప్ను పాకెట్లోనికి లాక్ చేయాలి త్రీడీ చీలిక తయారైనట్లే